మన కంప్యూటర్లో ఉండే ఫైర్ ఫాక్స్ యూటర్ ఏంటో ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ ఇలా రకరకాల అప్లికేషన్స్ సో ఇంటర్నెట్ నుంచి ఫైల్స్ని డౌన్లోడ్ చేసేటప్పుడు మన బ్యాండ్విడ్త్ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో కొన్ని అప్లికేషన్లు తక్కువ స్పీడ్తోనూ కొన్ని అప్లికేషన్లు ఎక్కువ స్పీడ్తోనూ ఇంటర్నెట్ను వాడుకునే విధంగా మనం లిమిట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ అద్భుతమైన అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. నెట్ బ్యాలెన్సర్ అని చెప్పేసి NetBalancer.com అనే సైట్కి వెళ్తే కనుక ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ పై ప్రెస్ చేసి దాన్ని డౌన్లోడ్ చేస్తే ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ద్వారా మనం ఏ ప్రాసెస్కి అయినా కానీ అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ని లిమిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్ని తీసుకుంటే దాన్ని రైట్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ ప్రయారిటీ దగ్గర లో నార్మల్లో హై ఇలా ప్రయారిటీస్ని సెట్ చేసుకోవచ్చు. లిమిట్ అనే ఆప్షన్ ద్వారా మనము ఎంత స్పీడ్తో ఫైర్ ఫాక్స్ ద్వారా ఇక్కడి నుంచి డౌన్లోడ్స్ అవ్వాలన్నదే దీన్ని లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. నేను Microsoft.net ఫ్రేమ్ వర్క్ అనే దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే దీనికి సంబంధించి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో 231 MB ఫైల్ ఉన్న ఒక పర్టికులర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే 1.9 MB స్పీడ్తో ఇది అవుతూ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని పాజ్ కొట్టేసి ఆ ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్కి సంబంధించి రైట్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ ప్రయారిటీలో వచ్చి లిమిట్ అనే దాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. లిమిట్ అనే దాన్ని ప్రెస్ చేసేసి జస్ట్ ఒక ఐడియా రావడం కోసం 2 KBPS అనేది సెట్ చేస్తాను. సో చూశారు కదా, అప్పటిదాకా చాలా ఫుల్ స్పీడ్తో వచ్చింది. కాస్త ఇక్కడ ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ స్పీడ్ అనేది తగ్గిపోయింది. సో ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ వచ్చేటప్పటికి 54 bytes ఎట్లాగా 2 KB లిమిట్ లోపలే మనకి డౌన్లోడింగ్ అనేది జరగడం మీరు ప్రాక్టికల్గా గమనించవచ్చు. మళ్ళీ మనం ఈ ఫిల్టర్నే తీసేస్తే కనుక, అంటే ఏదైతే మనం లిమిట్ చేస్తున్నామో దాన్ని తీసేస్తే కనుక, నేను ఇప్పుడు రెండు పక్క పక్కనే సైడ్ బై సైడ్ విండోస్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ని రైట్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ ప్రయారిటీ దగ్గర వచ్చేటప్పటికి నార్మల్ అనే దాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. నార్మల్ అని ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అప్పటి వరకు చాలా లిమిటెడ్గా ఉన్నది కాస్త ఇప్పుడు మళ్ళీ 2 MBPS 1.9 MBPS ఇలాగా స్పీడ్లో వస్తుంది. సో ఇలా మనం ఏ అప్లికేషన్ అయినా కానీ డౌన్లోడ్ ప్రయారిటీస్ని మార్చుకోవచ్చు, వాటి స్పీడ్ని లిమిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 30 KB అని సెట్ చేస్తే కనుక, ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక దాని స్పీడ్ వచ్చేటప్పుడు 30 KB లోపల ఉండే విధంగా సెట్ చేయబడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ విజిట్ చేయగలరు.